వెల్కమ్ టు ఏటీఎం ఎనీ టైమ్ ముచ్చట్లు. దిస్ ఈజ్ సుజిత. జనరలీ ఒకప్పుడు అమ్మాయిల్ని నీకు ఎలాంటి వరుడు కావాలమ్మా అని అడగగానే వాళ్ళు నన్ను బాగా ప్రేమించేవాడు కావాలి, నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడు కావాలి, నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలి అని ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చేవారు. కానీ నవేడేస్ అమ్మాయిల్ని నీకు ఎలాంటి అబ్బాయి కావాలమ్మా అని అడగగానే వాళ్ళు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, అలాగే ఏ పర్సన్ వాంట్స్ హూ మేక్ మీ లవ్ అని అడుగుతున్నారు. సో ఈరోజు మన ఏటీఎంలో అలాంటి కమెడియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ కమ్ హోస్ట్ కమ్ ఇలా చెప్పుకుంటూ పోతే గోల్డెన్ కమ్స్ వచ్చేస్తాయండి. సో సింపుల్గా చెప్పాలంటే మల్టిపుల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ జబర్దస్త్ ఫేమ్ రాకింగ్ రాకేష్ ఇంటికి ఈరోజు మనం వచ్చేసాం. సో ఈరోజు మన ఏటీఎంలో రాకింగ్ రాకేష్ ఎలాంటి ముచ్చట్లు మనతో షేర్ చేసుకోబోతున్నాడో చూసేద్దాం. హాయ్ రాకేష్ గారు. హాయ్ అండి, నమస్తే. యా, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, చాలా బాగున్నాను. యా, రాకేష్ గారు, మిమ్మల్ని మామూలుగా రాకేష్ అని ఇంట్రడ్యూస్ చేసేదానికన్నా రాకింగ్ రాకేష్ అన్నో జబర్దస్త్ రాకేష్ అన్నో ఇంట్రడ్యూస్ చేస్తేనే చాలా మందికి కదా తెలుస్తుంది. యా, సో మీరు రావటమే ఫస్ట్ జబర్దస్త్ ఫీల్డ్కి ఇంట్రడ్యూస్ అయ్యారా? బిఫోర్ దట్ ఏమన్నా చేశారు? బిఫోర్ దట్ నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండి. మిమిక్రీ ఆర్టిస్ట్ని స్టేజ్ షోస్ చేసేవాడిని, స్టేజ్ ప్రోగ్రామ్స్ అలా అలా చేస్తూ చేస్తూ జబర్దస్త్ దయ వల్ల అందరికీ తెలిసాను, అంతే ప్రపంచానికి. అందరికీ అంటే ప్రపంచానికి తెలియడం. సో అంటే మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉండేటప్పుడు ఈ జబర్దస్త్కి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, మీకు లిఫ్ట్ ఇచ్చిన పర్సన్? నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ధనరాజ్ గారు అండి, కమిడియన్ ధనాదన్ ధనరాజ్ గారు. అప్పటికి నేను స్టేజ్ షోస్ ఇలానే ఒక ఛానల్లో యాంకరింగ్ చేస్తూ ఉన్నాను. సో ఆ రోజు నేను ఏ యాంకర్ రాకపోతే ధనరాజ్ గారిని ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. సో కమిడియన్ ఇంకో కమిడియన్ ఇంటర్వ్యూ చేయడం ఎలా అంటే చేస్తూ ఉన్నాను. సరదాగా నేను మధ్యలో మిమిక్రీ చేస్తూ సరదాగా ఎంటర్టైన్ చేస్తూ చేయడం వల్ల అన్నకి నచ్చింది. తర్వాత చాలా రోజుల తర్వాత ఆయన గుర్తు పెట్టుకుని మరీ ఫోన్ చేయడం అనేది రియల్లీ గ్రేట్. ఇలా ఒక ఈటీవీలో ఒక కామెడీ షో స్టార్ట్ అవుతుంది, మేము టీమ్ లీడర్లో ఉంటాం, మా కింద ఇంకెవరన్నా కావాలి కామెడీ చేసేవాళ్ళు, సో నిన్ను రిఫర్ చేశాను అని చెప్పేసి అన్నారు. సో అలా ధనరాజ్ గారి దగ్గర రావడం, ఆయన దగ్గరే ఉండడం, ఆయన దగ్గర అన్ని నేర్చుకోవడం. సో ఈవెన్ వెంకీ కూడా అంతే కదా, మిమిక్రీ ఆర్టిస్ట్గానే వచ్చారు? ఏ వెంకీ అంటే వెంకీ అంటే చాలామంది ఉన్నారు మా దాంట్లో. పోట్రీ వెంకీ అన్నాను ఉన్నాడు ధనరాజ్ వాళ్ళ ఫ్రెండ్, వెంకీ మంకీ అమీర్ అనే మా టీమ్ లీడర్ వెంకీ మంకీ. వెంకీ మంకీ ఈజ్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా, మా ఇద్దరు ఒకే ఊరు వరంగల్. ఏం చదువుకున్నారు మీరు? డిప్లొమా ఇన్ మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీ. సో నా డిగ్రీ అయిపోగానే ఇంకా మనకి చదువు ఎక్కట్లేదని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. అప్పటికే 10th అప్ అండ్ డౌన్స్ చేస్తూ ఉండేవాడిని. సో ఇంటర్లో ఇంకా చదవ బుద్ధి కాక ఇంటర్లో మధ్యలో బ్రేక్ ఇచ్చి వచ్చాను. తర్వాత పెద్దవాళ్ళు ఇంటర్ కూడా చదివి వెళ్తే బాగుంటుంది అనేసరికి మళ్ళీ వెళ్ళి ఇంటర్ చదివి మళ్ళీ ఓపెన్ డిగ్రీ చేసి దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి రావాలి. సో ఇప్పుడు జబర్దస్త్కి వచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ అందరూ సెటిల్ అండి, బ్రహ్మాండంగా సెటిల్ చేసింది మమ్మల్ని. సో ఇంత మంచి కామెడీ మీరు పండిస్తారు కదా, సో మీకు నచ్చిన కమెడియన్ ఎవరు? నాకు నచ్చిన కమెడియన్ ఆల్ టైమ్ రాజ్బాబు గారు. నేను ఎప్పుడు చాలా మంది కమెడియన్స్ రాజ్బాబు గారు పేరే చెప్తూ ఉంటారు, ఏంటి? ఇంతకు ముందు నేను ఇంటర్వ్యూ చేసిన కమెడియన్స్ రాజ్బాబు గారు, ఈవెన్ అలీ గారు కూడా రాజ్బాబు గారే. అంటే స్పెసిఫిక్గా నేను రాజ్బాబు గారు పేరు చెప్పడానికి ఇదేంటంటే నాకు ఆయన ఇన్స్పిరేషను, ఆయన బాడీ లాంగ్వేజ్ ఇన్స్పిరేషను. తర్వాత నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యాక నేను రాజ్బాబు గారి వాయిస్ ఎక్కువ ఇమిటేట్ చేసేవాడిని. సో నాకు అది బాగా ఫెచింగ్ తీసుకొచ్చింది. రాజ్బాబు గారు కనుక జురాసిక్ పార్క్ అనే ఒక ఇంగ్లీష్ ఐటమ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాది యూట్యూబ్లో ట్రెండింగ్ వీడియో అనమాట, అది బాగా ట్రెండింగ్ వీడియో. నేను యుఎస్లో చేసా, యుఎస్ మ్యూజిక్ కాన్సెప్ట్ వెళ్ళినప్పుడు, సో యుఎస్లో నేను ప్రతి స్టేట్లో ప్రతి తెలుగు వాళ్ళ ముందు రాజ్బాబు గారు వాయిస్ చేసేవాడిని ఫస్ట్. ఓకే, ఎప్పుడన్నా యుఎస్ వెళ్ళినప్పుడు కూడా రాజ్బాబు ఎప్పుడు వచ్చావు అని నన్ను పలకరించేంత ఇది. బేసికలీ కమిడియన్స్ అందరూ రాజ్బాబు గారి పేరు చెప్పడానికి రీజన్ ఏంటి అంటేనండి, రాజ్బాబు గారి లాగా చేయగలిగే ఇన్స్పిరేషన్. అంటే ప్రతి ఒక్క కమిడియన్కి ఒక ఇన్స్పిరేషన్ అని ఉంటారు, నేను ఒక బ్రహ్మానందం గారిలా చేయాలి, ఒక ఆలీ గారిలా చేయాలి. కానీ అందరు కమిడియన్స్ రాజ్బాబు గారిలా ఫ్లెక్సిబుల్ కామెడీ అనమాట. తను ఎక్కడిని ఎలాగైనా తన బాడీని మోడిఫికేషన్ చేస్తూ ఎలాగైనా కామెడీ చేయగల గొప్ప వ్యక్తి రాజ్బాబు గారు. సో ఆ తరంలో మనకి బాగా గుర్తుండిపోయే కమిడియన్స్ రాజ్బాబు గారు, రేలంగ్ గారు, రమణారెడ్డి గారు. ఇప్పుడున్న కమిడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఎక్కువ కమిడియన్స్ ఉంటారు, ఆల్మోస్ట్ ఏ ఇండస్ట్రీలో లేని కమిడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఉన్నారు. అలాంటి కమిడియన్స్ నుంచి ఇంకా గుర్తుపెట్టుకునే కమిడియన్ అంటే ఎక్కువ కమిడియన్స్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడం కష్టం.
సో ఇప్పటికీ మనం ఈ తరానికి కూడా రాజబాబు గారి పేరు ఇంకా 50 తరాలైనా ఇంకో 100 తరాలైనా రాజబాబు గారు అలా చిరస్థాయిగా గుర్తుండిపోతారు ఏ కామెడియన్కైనా ఏ తెలుగు వాళ్ళకైనా సో రాజబాబు గారి కామెడీ మాత్రమేనా లేకపోతే ఆ దాత గుణం కూడా వచ్చింది అది ఫస్ట్ నేను నేర్చుకుంది అదండి అంటే నేను ఫస్ట్ టైం యుఎస్ ఎల్ వచ్చిన తర్వాత నాకు అక్కడ రాజబాబు గారి అంటే రాజబాబు గారికి ఇద్దరు అబ్బాయిలు అందరికీ తెలిసిన విషయమే నా అంటే రాజబాబు గారు చనిపోయిన తర్వాత వాళ్ళు యుఎస్ వెళ్ళిపోవడం జరిగింది చిన్నప్పుడే సో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మల్టీ మిలియనర్స్ వాళ్ళ అక్కడ వాళ్ళు సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టేసి చాలా ఒకసారి నేను రాజబాబు గారు వాయిస్ ఇమిటేట్ చేస్తున్నప్పుడు అందులో ఆ గ్రూప్లో వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు బేసికలీ వాళ్ళు రాజబాబు గారి అబ్బాయిలు అన్న విషయం నాకు తెలియదు సో నేను మామూలుగా స్టేజ్ ఎక్కేసి అంతా నా షో అయిపోయిన తర్వాత ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా నేను ఎక్కడికి వచ్చినా నాకు ఈరోజు ఈ పేరు వచ్చిందంటే రాజబాబు గారు వాయిస్ అని చేశాను చేసిన తర్వాత ఒక ఆయన వచ్చి చేసి ఈ ట్రా పక్కకి పిలిచాడు మా ఇంటికి రావాలను సరే యుఎస్ వెళ్తే చాలామంది పిలుస్తూ ఉంటారు మీరు మా ఇంటికి రండి మా ఇంటి ఏ స్టేట్కి వెళ్ళినా కానీ తెలుగు వాళ్ళు జబర్దస్త్ దయ వల్ల గుర్తుపట్టి మా ఇంటికి రండి భోజనానికి రండి అని పిలుస్తారు అలా పిలుస్తారేమో అనుకున్నా కట్ చేసి తర్వాత తెలిసింది ఆయన రాజబాబు గారి కొడుకు అని ఏం కావాలి నీకు ఏ గిఫ్ట్ కావాలని అడిగారు నాకు ఏమొద్దండి రాజబాబు గారు ఏదన్నా పాత జ్ఞాపకం ఏదైనా ఒక ఫోటో కానీ చొక్కా ఉంటే ఇవ్వండి అంటే అలా నేను అది తీసుకొని ఇండియాకి రావడం జరిగింది ఇట్ ఇస్ ద మోస్ట్ నా లైఫ్లో బిగ్గెస్ట్ మెమరీ అదొకటి సో ఇంకా సహాయం అంటే మా నేను ఒక్కనే కాదండి మా జబర్దస్త్ టీంలో అందరం కూడా ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను క్యాన్సర్ అవేర్నెస్ పిల్లలకి షోస్ చేయడం అనేది మన ఆర్టిస్ట్లో ఎలా ఉంటుందో తెలుసు ఈరోజు డబ్బులు వస్తే ఈరోజు లేకపోతే రేపు డబ్బులు రాకపోతే రేపు రానట్టు సో అలా కాదు మన దగ్గర ఉన్న బ్యాంక్లో డబ్బు కన్నా మన దగ్గర శాశ్వతంగా ఉండిపోయేది ఏంటంటే టాలెంట్ సో దీన్ని నేను ఏం చేశానంటే నాకు ఈ టీవీ షోకి రాకముందే జబర్దస్త్ రాకముందే ఎవ్రీ వీకెండ్ సెకండ్ వీకెండ్ కానీ ఫోర్త్ వీకెండ్ కానీ మంత్లో వెళ్ళి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో షో చేసేవాడిని పిల్లల కోసం సో అలా నాకు నాకు తెలిసిన కమెడియన్స్ కానివ్వండి నాకు తెలిసిన డ్యాన్సర్స్ కానివ్వండి నాకు తెలిసే స్టేజీ ఆర్టిస్టులు ఉంటారు కదా బయట కొలిక్స్ని కూడా అందరినీ కలుపుకొని తీసుకొని ఒక ట్రూప్లో క్రియేట్ చేసుకొని అక్కడ క్యాన్సర్ పిల్లలకి షోస్ చేసి చేసేవాడిని ఈ మధ్య నేను ఇంకా దాన్ని వదిలేశాను పూర్తిగా అంటే మనం మంచి చేయడానికి వెళ్తే ఏదో అయినట్టు ఈ ఈ వారం ఈ మంత్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మంత్ వెళ్ళిన తర్వాత పిల్లలు ఉండట్లేదు ఓకే అసలు మనం వెళ్ళినప్పుడు బాగా పలకరించేవాళ్ళు అన్నయ్య ఎప్పుడు వస్తావు మళ్ళీ ఎప్పుడు వచ్చి మిమిక్రీ చేస్తావు అని సరదాగా ఉండే పిల్లలు మళ్ళీ నెక్స్ట్ మంత్ మనం వెళ్ళిన తర్వాత ఉండట్లేదు వాళ్ళకున్న వైరస్కి క్యాన్సర్ పిల్లలు అంటే వాళ్ళు ఇంకా ఎర్నింగ్ స్టేజ్ ఇంకా వాళ్ళు సో అది చూసి మీకు ఇంకా బాధ అనిపించింది ఇంకా అప్పటి నుంచి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళి షో చేయడం మానేసి ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఫ్రూట్ వెళ్ళి వాళ్ళకి బట్టలు ఫ్రూట్స్ పంపిణీ చేయడం అలాంటివి చేయడం సో జబర్దస్త్లో ఏంటి అందరూ పెద్ద పెద్ద వాళ్ళని అందరిని టీం పెట్టుకుంటే మీరు చిన్నపిల్లల్ని పెట్టుకుని చిన్నపిల్లలతో వద్దాం చాలా మీదే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది మీ టీం చాలా రీజన్స్ ఉన్నాయండి దానికి బేసికల్లీ దానికి చాలా రీజన్స్ చాలా గొడవలు వాగ్వాదాలు కూడా ఉన్నాయి ఇది ఎప్పుడు అడుగుతూ ఉంటారు రీజన్ ఏంటంటేనండి సో ఒకనొక టైంలో ఈటీవీ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ అంటే మా డైరెక్టర్ గారు అడిగింది ఏంటంటే నీకంటే ఒక స్పెషలైజేషన్ అంటే ఏంటి జబర్దస్త్లో అని అడిగినప్పుడు ఫస్ట్ జబర్దస్త్లో అప్పటికే చాలా హారబుల్ షో ఇది ఇది అని పెద్ద పెద్ద వాళ్ళు అంటే న్యూస్ ఛానల్లో అంటున్న టైంలోనే పిల్లల్ని పెట్టి చేశాను నేను ఫస్ట్ టైం టీమ్ లీడర్ అయినప్పుడు సో అయితే అలా పిల్లలతో ఏదన్నా చేయాలి అన్నప్పుడు నేను అంటే అందరు అనేవాళ్ళు అప్పటికి నేను జబర్దస్త్లో వచ్చినప్పుడు చూడడానికి నేను చిన్నపిల్లలా కనపడేవాడిని అందరూ చాలా ఏజ్డ్ పర్సన్స్ జబర్దస్త్లో నేను ఒక్కనే చిన్నోడిని సో అలా నన్ను బాగా ప్రేమగా చూసుకోవడం ఏదన్నా తప్పు చేసినా కూడా ఏమైనా పోయేవాళ్ళు సో ఇదేదో బాగుంది మనల్ని ఎవరు ఏమనేవాళ్ళు కాదు అది అని చెప్పేసి ఒక నేను టీం లీడర్ అయిన తర్వాత దండరాజు గారు వెళ్ళిపోయి సినిమాలో బిజీ అయిన తర్వాత నేను టీం లీడర్ అయినప్పుడు సో డిఫరెంట్గా చేయాలన్నప్పుడు పిల్లల్ని పెట్టి చేశాను సో అది మంచి సక్సెస్ రేట్ రావడం అప్పుడు అందరూ ఫ్యామిలీ షోకి దీన్ని యాక్సెప్ట్ చేయడం ఫ్యామిలీ ఇలా ఉంది జబర్దస్త్ అంటే ఓన్లీ పెద్దవాళ్ళు చూసేదే కదా పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు అని ఇంకా పిల్లలు దాన్ని డైవర్ట్ అయ్యారు సో అప్పటి నుంచి ఇంకా పిల్లలతోనే నేను పెద్దవాళ్ళతో చేద్దామన్నా కూడా చేయనీయట్లేదు ఇప్పుడు అలవాటు అయిపోయింది ఆ టీమ్ ఓకే రాకేష్ టీమ్ అంటే ఇది ఎవరో పిల్లలు ఉంటారు అదే బాగుందండి నాకు పెద్దవాళ్ళకన్నా పిల్లలే హ్యాపీ ఏ కల్మషం ఉండదు నా అంటే బేసికలీ నా మెంటాలిటీకి నేను పెద్దవాళ్ళతో మింగిల్ అవ్వడం చాలా కష్టం ఇంట్లో షూటింగ్ లేనప్పుడు కూడా ఇంట్లో బుక్స్ చదువుకోవడం లేకపోతే మాక్సిమం ఒక్కడిని ఒంటరిగా కూర్చోవడం చేస్తూ ఉంటా పెద్దవాళ్ళతో ఉండడం కన్నా పిల్లలతో ఉంటే ఆ ఫ్లెక్సిబిలిటీ వేరు ఆనందం వేరు వాళ్ళు మన దగ్గర నుంచి ఉంటాయా మీ దగ్గర ఈ పార్షాలిటీస్ కానీ క్లాషెస్ కానీ ఈగోస్ ఇవన్నీ ఉంటుందా బేసికల్ అండి ఒక కుటుంబం అన్నాకే ఉంటుంది అలాంటిది ఒక పెద్ద కుటుంబం అన్నాక జబర్దస్త్ అంటే చాలా పెద్ద కుటుంబం ఆల్మోస్ట్ అంటే మేము అంత ఒక ఫ్యామిలీలో ఉంటాం హ్యాపీగా
అని ఎవరికుండే ఉంటాయి. కానీ ఎప్పటికీ మేము ఒక ఫ్యామిలీ అంతే. అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాదు కదా, లాస్ట్ 7 ఇయర్స్ నుంచి మేము ఒక కుటుంబంగా ఉన్నాం. మాకు నాగబాబు గారు, రోజా గారు పెద్దగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటాం మేము. సో స్కిట్ అనేది మీరే ప్రిపేర్ చేసుకుంటారా, యాజ్ ఎ టీమ్ లీడర్గా మీరే ప్రిపేర్ చేస్తారా? లేదండి, అంటే వాళ్ళు జబర్దస్త్ డైరెక్టర్స్ ఏంటంటే ఈ వారం ఈ థీమ్ మీద చేయాలని ఇస్తారు. ఈ కాన్సెప్ట్ మీరు చేయాలి అన్నప్పుడు మేము ఒక మాకు రైటర్ ఉంటారు, మా టీం రైటర్ రాజ్ కుమార్ గారు. రాజ్ కుమార్ గారు బాగా ఆలోచించి మేము అందరం గ్రూప్ డిస్కషన్స్ కూర్చొని లైన్ డిస్కస్ చేసుకొని వాళ్ళకి చెప్తే పంచులు వేసుకొని అందరం గ్రూప్ కామెడీ అనేది ఒక్కరు కూర్చొని రాస్తే వచ్చేది కాదు. సో గ్రూప్ డిస్కషన్ అందరం సరదాగా పంచులు వేసుకోవడం. సో జబర్దస్త్ నుంచి ఇంకా బయటకు వద్దాము. మేము బయటికి రాను, ఇప్పట్లో బయటికి రాము, ఇంకా 10 సంవత్సరాలు ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునే దాని బయట. సో ఇప్పుడు ఫ్రెష్గా ఏంటి మూవీస్ ఏం చేస్తున్నారు? ఇంతకు ముందు చూసాను అది లక్ష్మీ బాంబ మూవీస్. ఉన్నాయండి, చాలా మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మంచి సినిమా అంటే చచ్చింద్ర గుర్ర అని ఒక కామెడీ, డార్క్ కామెడీ అనమాట. శ్రీనివాసరెడ్డి గారు, చచ్చింద్ర గుర్ర తెలంగాణ మాండలికంలో ఉంటుంది, శ్రీనివాసరెడ్డి గారు హీరో. సో సినిమాల వైపు ఇంకా నెమ్మదిగా అడుగులు. అవునండి, మాకు నెక్స్ట్ స్టెప్ అదే కదా, ఒక్కొక్కటి స్టేజీ తర్వాత టీవీ, టీవీ తర్వాత సినిమా, అందరం అటువైపు నుంచి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు అందరం సక్సెస్ కూడా అవుతున్నాం. సో ఇప్పుడు జనరల్లీ ఇంతకు ముందు కామెడీకి ఇప్పుడు కామెడీకి చాలా వేరియేషన్ వచ్చిందని అందరూ అనుకునేది. అంటే ఒకప్పుడు జంధ్యాల గారి కామెడీ ఎలా ఉండేది, సో సైలెంట్గానే సెటర్లు వేసే కామెడీ అసలు చాలా ఉండేది. బట్ ఇప్పుడు కామెడీ అంటే అంత బూత్ ఉంటే గానీ కామెడీ రావట్లేదు, ఎందుకు అట్లా చేంజ్ అయిందా? అదేం లేదు, మీరు అనుకోవడం వల్ల అలా జరిగింది. కానీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. కామెడీ అనేది వ్యంగ్యాస్త్రం అంటారు. దాన్ని ఏంటంటే ఎదటి వ్యక్తిని కాస్త ఏదన్నా అంటేనే కామెడీ వస్తుందనే ధోరణికి వచ్చాం బేసికల్లీ. ఇప్పుడు అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంది. కామెడీలో స్వచ్ఛమైన కామెడీ ఇప్పటికీ ఉందండి, ఎందుకు లేదండి? ఒక్క మీరు ఆ ఒక్క ధోరణి అంటే మనం చూడటం వల్ల అలా అనిపిస్తుందేమో, కానీ కామెడీస్ ఎప్పుడు ప్యూరిటీ. నేను ఇప్పుడు నేనున్నాను, చంద్ర గారు ఉన్నారు ఉదాహరణకి, ఆయన ఫ్యామిలీ ఇదే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా ఆల్మోస్ట్ హిట్ అయిన సినిమాలన్నింటిలో కూడా నీట్ కామెడీయే ఉందండి. శీను వైట్ల గారు మంచి కామెడీ ఆయన సినిమాల్లో మంచి కామెడీ ఉంటుంది. అనిల్ రాయపూడి గారు కామెడీ, సో ప్యూర్ కామెడీ. నేను చేస్తున్నాను కదా, నేను అదే నా టీం అంతెందుకండి, ఎక్కడ దాకా ఎందుకండి, నా టీమే చూసుకుందాను. నన్ను బయటికి వెళ్ళిన తర్వాత చాలా మంది అంటారు మీరేంటండి ఎప్పుడు మీ టీం వరకు కనిపించదు, ఎందుకంటే మీరు చిన్న టీం. చిన్న టీం అంటే ఇది లేచినా కూడా మళ్ళీ నేహాంత్ అడిగేస్తాడు ఏంటిది ఏంటి అని అంటాడు. అందుకే మేము వాటి అంటే బేసికల్ అండి. ఇప్పుడు మీరు అన్నట్టు యూత్ కామెడీ అనుకోండి, సుధీర్ని చూసేవాళ్ళు ఉన్నారు, కొంచెం ఫ్యామిలీ కామెడీ చూడాలనుకున్న నన్ను చూసేవాళ్ళు ఉన్నారు. సో ఒక్కొక్క కామెడీ డివిజన్స్ అంతే తప్ప ఇంకేం లేదు. ప్యూర్లీ కామెడీ ఎప్పటికీ ఉంటుందండి, స్వచ్ఛమైన హాస్య. జంజల గారు ఉన్నంత వరకు స్వచ్ఛమైన హాస్యం ఉంటూనే ఉంటుంది. బట్ ఇండస్ట్రీకి రాకముందు మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా అనిపించిందా? నాకు పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు. కేవలం పేరు కోసం కష్టపడితే చాలండి. పేరు ఉంటే డబ్బు వస్తుంది, పేరుతో పాటు ఇంకా లగ్జరీ లైఫ్ అన్నీ వస్తాయి, విదేశాలు అన్నీ తిరగచ్చు. కేవలం మేము పేరు కోసమే కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాం. మీరంతా చాలా కష్టపడి సెలబ్రిటీలు అయ్యారు, ఇప్పుడు అంత కష్టం లేకుండానే సెలబ్రిటీలు? అలా అని కాదండి, రాత్రికే అవుతున్నారు. తప్పు అంటే అలా నేను అనట్లేదండి. విషయం ఏంటంటే 100 మెట్లెక్కి వెంకటేశ్వర స్వామిని చూడటం వేరు, డైరెక్ట్లీ వెంకటేశ్వర స్వామిని చూడటం వేరు. దేవుడు కూడా డైరెక్ట్ చూస్తే కిక్ ఉండదు. అందుకే దేవుడు ఎక్కడో కొండ మీద ఎందుకుంటాడంటే కింద ఉండొచ్చు అందరిలాగానే. ఎట్ ద సేమ్ టైమ్ రాత్రి అంటే అది వచ్చిన వాళ్ళు కూడా అది అలాగే నిలబడుతుంది అని అనుకుంటా. ఉండదండి, ఉండదు కదా. ఉండదు. ఇప్పుడు ఇప్పటికీ అలీ గారు ఎందుకు అంత స్టాండర్డ్గా ఉన్నారు, ఆయన ముందు ఎంతో కమిడియన్స్ వచ్చారు పోయారు. బ్రహ్మానందం గారు ఇంకా ఎందుకు అంత స్టాండర్డ్గా ఉన్నారంటే వాళ్ళు ఉన్న విలువలు అలాంటివి, వాళ్ళు చేసిన కామెడీ అలాంటిది, వాళ్ళ బేస్మెంట్ అలాంటిది. సో ఎప్పుడైనా పునాది గట్టిగా ఉంటే వచ్చిన స్ట్రాంగ్నెస్ ఉంటుంది. ఇవాళ రేపు మీకు తెలుసు, నైట్ నైట్ వచ్చి సెలబ్రిటీస్ అయిపోయి మళ్ళీ ఒక 2-3 నెలలు వాళ్ళు కనపడరు, ఇంకా ఎక్కడ కనపడరు. సో టాలెంట్ వేరంట అనేది, యాక్టింగ్ టాలెంట్ కానీ, ఇంప్రూవైజేషన్స్ కానీ, లేకపోతే కామెడీ చేయడం అనేది, లేకపోతే ఇంకా ఏదో ఒక టాపిక్ పట్టుకుని దాని మీద ఇష్యూ అయిపోయి సెలబ్రిటీ అవ్వడం అనేది మధ్య ప్రతి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు సక్సెస్ అనేది టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుందా, లేకపోతే ఈ ఇండస్ట్రీకి సంబంధించి లక్ మీద డిపెండ్ అయి ఉంటుందా చెప్పండి. నేను అనేది లక్ అని నేను నమ్మనండి బేసికల్లీ. నేను నాకైతే అసలు లక్ లేదు. నేనైతే లేదండి, నేను చాలా కష్టపడి, అంటే నేను ఒక్కనే కాదు, అంటే నేను బేసికల్లీ నేను లక్ లేదు అనడానికి గల ఇదేంటంటేనండి, కష్టపడితే ఆటోమేటిక్ లక్ పక్కన ఎప్పుడు ఉంటుంది. ఎప్పుడు 24 అవర్స్ కష్టపడుతూనే ఉండాలి, సంథింగ్ ఏదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. సో హార్డ్ వర్క్ ఎక్కడ ఉంటుందో అదృష్టం అక్కడ ఉంటుంది.
సో అప్పుడు మిమిక్రీ ఆర్టిస్ట్గా ఉన్న రాకేష్కి ఇప్పుడు ఇలా సో నార్మల్ ఆర్టిస్ట్ లైక్ సినిమా స్థాయికి ఎదిగిందా ఈ రాకేష్కి ఆ తర్వాత అంటే యాటిట్యూడ్లో ఏమైనా చేంజ్ వచ్చిందా రాకేష్ యాటిట్యూడ్లో అలాంటివి ఏమైనా వినిపించాయా మీ వరకు? అంటే నాకు మొన్నటిదాకా కూడా యాటిట్యూడ్ అనేది కాదండి, మొన్నటిదాకా కూడా చైల్డిష్ మెంటాలిటీ ఉండేది బేసికల్గా. అది ఇది చేంజ్ అనేది ఏం లేదండి. నా ఫ్రెండ్స్ నాకు చెప్తూ ఉంటారు, ఇంకా ఎవరైనా ఫోటోలు అడిగితే నేనే పిలిచిస్తూ ఉంటాను రా రా అని చెప్పి, సరదాగా వాళ్ళతో మాట్లాడడం, ఏం చేస్తున్నాం వాళ్ళు అంటారు, కొంచెం ఉన్న సెలబ్రిటీలో బిహేవ్ చేయడం నేర్చుకో అని. అదొక్కటి రాలేదు. ఎందుకంటేనండి, దీనికి రీజన్ కరెక్ట్ మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ చెప్పేది ఏంటంటే, మీరు అన్నట్టు ఓవర్ నైట్ సెలబ్రిటీలు అవ్వలేదు. మేము చాలా స్టేజ్ షోస్ చేసి ఇప్పటికీ మోర్ దెన్ 3000 మిమిక్రీ షోస్ చేసాము. 3000 మిమిక్రీ ఓన్లీ ఇక్కడే కాదు, అమెరికా చేసాం, ఆస్ట్రేలియా చేసాం, దుబాయ్, హాంకాంగ్, చివరికి ఆఫ్రికా కంట్రీలో కూడా షో చేసాం. అది ఎటువంటి ఫేమ్ లేకుండానే అప్పుడు స్టేజ్ మీద ఏదైనా ఒక ఐటెం చేసి కిందకు వస్తే అప్పుడు మాతో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొంచెం ఏంటంటే టీవీలో కనపడేది, నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ప్రతి వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారండి. ఇక్కడ రీసెంట్గా మా గుడి దగ్గర ఒక చిన్న విచిత్రం జరిగింది. అదేంటంటే ఒక ఆవుకి 5 కాళ్ళు ఉన్నాయి, ఆ ఆవుతో ప్రతిరోజు ఫోటోలు దిగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి. మొన్న ఒక హోల్ మ్యాన్ హోల్లో పంది పడిపోయింది, మ్యాన్ హోల్లో పంది పడిపోయింది, అది పంది పడిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత దాంతో కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ఎలా బతికింది, దానికి అదృష్టం ఉంది, దానికి లక్ ఉందని. సో ఇవాళ రేపు ప్రతి ఒక్కరితో దిగుతున్నారు. అది పెద్ద విషయం కాదండి, అది పెద్ద, అది దానివల్ల ఫోటోలు దిగుతున్నారు కదా అని పెద్ద ప్రౌడ్గా ఫీల్ అయ్యేది. అమెరికా వెళ్ళి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూతో ఫోటో దిగామంటే ఆ రోజుల్లో ఒక పెద్ద కిక్ అది. ఇప్పుడేముందండి, యూట్యూబ్లో కొడితే లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ కనపడుతుంది, ఎక్కడ కనపడుతుంది, లేదంటే మా కెమెరామెన్ గారు రిక్వెస్ట్ చేసామంటే లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ పక్కనే ఉన్నట్టు గ్రాఫిక్స్ చేసేస్తున్నారు. విషయం కాదండి, ఇవాళ రేపు ఫోటోలు దిగడం అనేది నథింగ్, అది పెద్ద కాదు. టాలెంట్ అనేది గ్రేట్నెస్ ఇప్పుడు కూడా. సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఎదిగిన తర్వాత చాలామంది బోల్డ్ అండ్ ప్రశంసలు ఇచ్చే ఉంటారు. సో బిఫోర్ మీరు షోస్ చేస్తుండేటప్పుడు ఇచ్చే ఉంటుంటారు. సో మీ మనసుకి హత్తుకునే ప్రశంస ఎవరి దగ్గర నుంచి వచ్చింది? మిమిక్రీ కనిపెట్టింది ఎవరు అంటే డాక్టర్ నేరల వేణుమాధవ్ గారు. ఆయన పేరు మీద కూడా డిప్లొమా అయిన మిమిక్రీ కాకతీయ యూనివర్సిటీలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారు ఆయన వాయిస్లో, ఇస్ అ మిమిక్రీ అనేది ఇస్ అ గ్రేట్ కళ అయిన, ఇస్ అ వండర్ఫుల్ మిమిక్రీ, ఇస్ అ గ్రేట్ ఆర్టిస్ట్. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అనేవాడు ఒక్క మిమిక్రీ అనేది నేర్చుకుంటే చాలైనా ఆహం, అహంకారం, బలుపు ఏమీ లేకపోయినా పని, ఒక్క మిమిక్రీ ఆర్టిస్ట్ అనేది ఉండాలని ఇస్ అ గ్రేట్ మిమిక్రీ. ఆయన ఎప్పుడు మిమిక్రీ 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 అంటూ ఉండే. నాకు ఇచ్చిన ప్రశంస, రాజ్బాబు గారిని తీయలేరు, నేను పెట్టలేరు, అంత గొప్పగా ఉంటుంది నీ వాయిస్. ఒకసారి ఆయన సరదాగా అడిగారు, రాజ్బాబు గారు వాయిస్ చేస్తారని అంటే, నేను మామూలు సరదాగా మా గురుగారు అందరు కూర్చున్నారు, నేను వెళ్ళాను, నేను వెళ్ళిన తర్వాత బాబోయ్ అన్న, ఎవరు రాయడంటే సార్ వాడు రాకేష్ అన్న, అరే ఏంట్రా అలా. అప్పటి నుంచి నా ఆయన ఇచ్చిన ప్రశంస ఏంటంటే, చాలా బాగా చేస్తాను ఆయన, రాజబాబు గారు ఇస్ అ గ్రేట్ వండర్ఫుల్ మిమిక్రీ ఆర్టిస్ట్ అయినా ఆయన. నాకు ప్రపంచంలో ఎన్ని కంట్రీస్ తిరిగి ఎన్ని సినిమాలు జరిగినా మా ఇంటి నిండా షీల్డ్స్ ఉంటాయి. ఎన్ని వచ్చినా మా గురువుగారు అనే ఒక్క మాట మాత్రం నాకు ఇప్పటికీ హార్ట్ ఫుల్. మా ఇంట్లో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ గురువునే కదా మనకి నేర్పించింది ఈ స్థాయిలో ఉండేది. నేను అందుకే ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కొని హైదరాబాద్లో ఇల్లు రెంట్ కట్టుకోలేని పరిస్థితి నుంచి ఇల్లు కొనుక్కునే స్థాయికి వచ్చి ఉన్నప్పుడు మా గురువుగారి ఫోటోనే పెద్ద పెయింట్, ద గ్రేట్ ఆర్టిస్ట్ కూచీ గారు నాకు ఇచ్చినప్పుడు ఆ పెయింట్ని మా ఇంట్లో ఫస్ట్ దేవుడి కన్నా ముందు అది పెట్టాను, మా గురుగారి ఫోటో. ఇప్పటికీ మా ఇంట్లో ఎంట్రన్స్లోనే ఉంటుంది. దాని తర్వాత శివారెడ్డి గారి ఫోటో, వరంగల్లో ఫస్ట్ టైం మిమిక్రీ శివారెడ్డి గారి షో చూస్తున్నప్పుడు అప్పుడు అనిపించింది, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలరా. ఆయన అప్పటికీ మెగాస్టార్, మిమిక్రీ మెగాస్టార్. ఆయన పక్కనే ఇల్లు కొనుక్కున్నాను, ఆయన ఇల్లు ఇక్కడ ఇక్కడ, ఆయనే అన్నాడు చాలాసార్లు, నన్ను చూస్తూ ఎదిగేవని చాలాసార్లు చెప్పావు, ఇప్పుడు నా పక్కనే వచ్చి ఉంటున్నావు, రియల్లీ గ్రేట్ రాకీ. మొన్న ఒక సినిమాలో డైలాగ్ గుర్తుకొచ్చి కన్నీళ్ళు వచ్చాయి. నువ్వు ఎదిగేవు అనడానికి గల కారణం ఏంటి అంటే, ఒకప్పుడు నువ్వు ఉన్న ప్లేస్కి ఇప్పుడు నువ్వు ఉన్న ప్లేస్కి సమాధానం చెప్తుంది, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు అనేది లైఫ్. సో అలా మాకు మిమిక్రీతో పాటు మీరు ఇందాక అన్నట్టు ఎవరితో ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఓవర్ నైట్ అయిపోయిన కమిడియన్స్ కాదు కాబట్టి, మేము ఓవర్ నైట్ అయిన సెలబ్రిటీస్ కాదు కాబట్టి, ప్రతి చిన్న విషయాన్ని కూడా మేము తూచా తప్పకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మాట్లాడడం అలవాటు చేసుకున్నాం. ఆ మంచితనమే మమ్మల్ని ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉంచుతుంది.
సో ఇప్పుడు మేము బాగా స్ట్రెస్ లో ఉండేటప్పుడు మీలాంటి వాళ్ళని పండించే కామెడీని చూసి ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ పొందుతాం. సో మీరు కూడా చాలా రకాల స్ట్రెస్ లు ఉంటాయి. సో రకరకాల షోస్ కి వెళ్తారు, అది ఇది తిరుగుతారు, చాలా రకాల స్ట్రెస్ ఉంటాయి. మరి మీ స్ట్రెస్ బస్టర్ ఏంటి? బుక్స్ చదవడం అండి. నా స్ట్రెస్ రిలీఫ్ ఎక్కువ బుక్స్ చదువుతూ ఉంటాను, కార్టూన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాను, వీడియో గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటాను. ఓకే, పిచ్చి వీడియో గేమ్స్ అంటే నాకు బాగా పిచ్చి. ఓకే, సో మీరు చెప్పినట్టుగా ఆ చైల్డ్ మెంటాలిటీ ఉంది, మళ్ళీ ఇంకా కార్టూన్స్ చూసుకొని అందులో నుంచి నేను మిస్టర్ బీని చూస్తూ ఉంటాను ఎక్కువ. మాక్సిమం వీడియో గేమ్ అండి, PS4 PS5 అప్డేట్ వీడియో గేమ్స్ అన్నీ ఆడేస్తూ ఉంటాను బాగా. ఎక్కడ ఏ స్టేట్కి వెళ్ళినా ఫస్ట్ బుక్స్ కొంటాను, తర్వాత వీడియో గేమ్స్ కొంటాను. మా అమ్మనే తిడుతూ ఉంటుంది, ఏం మాట్లాడు, ఏం చెయ్యవు రా, కాసేపు ఎప్పుడైనా ఉంటే షూటింగ్కి వెళ్ళిపోతూ ఉంటాం, కాసేపు ఉండేది ఇంట్లో ఉన్నా ప్రశాంతంగా ఉండవు ఎప్పుడన్నా. కానీ మా అమ్మ ఎక్కువ ఏంటంటే, ఈ మధ్య నేను కుక్కర్ షో చేస్తున్నానండి, ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే నేను కూడా మా అమ్మకు వంట చేసుకుంటాను, సరదాగా అలా చేయడం ఈ మధ్య అలవాటు చేసుకుంటున్నాను. సో మామూలుగా బయటికి కామెడీ చేసే కామెడియన్స్ జనరల్గా బయట చేసేటప్పుడు చాలా సీరియస్ వేస్ ఉంటుంది, సీరియస్గా ఉంటారు. ఏమోనండి, మీరు అన్న పాయింట్ ఆఫ్ కరెక్ట్ అండి. కామెడియన్స్కి ఎందుకు అలా అవుతుందో తెలియదు, బాధలు కూడా అలానే ఉంటాయి కామెడియన్స్కి. నవ్వును పంచుతారు వాళ్ళు మాత్రం, వాళ్ళ లైఫ్లో నవ్వు ఉండదండి నిజం. మీరు అన్న మాట ఇందాక అంటే వచ్చినప్పటి నుంచి రాజబాబు గారి విషయం దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి కామెడియన్స్కి, అందరిని నవ్వించే కామెడియన్కి వాళ్ళ లైఫ్లో ఒక కామెడీ ఉండదండి, నిజంగా ఉండదు. అన్నీ దేవుడు అన్నీ ఇచ్చినా ఏదో ఒక వైపు నుంచి ఒక లోటు చేస్తాడు డెఫినెట్గా. అందుకే హెర్డర్ అని ఒక అతను తన పుస్తకంలో రాశాడు, తన జీవితాంతం ఒక ఆత్మకథ అనే ఒక లో రాసింది ఏంటంటే, నేను సక్సెస్ అవ్వాలని ప్రతి క్షణం తాపత్రయపడుకుంటూ ఈ జీవితాన్ని ఎంజాయ్ చేయడం మానేశాను. మనకున్నదాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది ఓ చిన్న మోతాదులో వస్తుంది, దాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సక్సెసే లైఫ్ అని అనుకున్నా అంటే ఇంకా అది అంటే బేసిక్లీ నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీలో అయినా సరే మనం ఒక మెట్ ఎక్కుతున్నాం అంటే వెనక నుంచి ఇంకొక మెట్టు లాగటానికి ఎవరో ఒకరు ఉంటారు కదా. సో అట్లా మనం అంటే ఎలాంటి వ్యూహ రచనతో వెళ్ళాల్సి ఉంటుంది అని. వ్యూహాలు రచనలు చేయాల్సిన అవసరం లేదు, అదే అంటున్నాను నేను. ఒక మన ఇండస్ట్రీలో మాత్రమే మన టాలెంట్ నమ్ముకొని వెళ్తే చాలండి, మిగతా రంగంలోలాగా ప్రతి క్షణం మనం సాఫ్ట్వేర్ లాగా కొడుతూ కూర్చొని పాపం సాఫ్ట్వేర్ చూడండి వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళకి ఉంటుంది. అదే చానికుడు అదేగా చెప్పారు, నేను బుక్స్ ఎక్కువ చదువుతుంటాను కాబట్టి చానికుడు చెప్పిన విధానం కూడా అంతే. మనకి టాలెంట్ ఉండే, మీ ఇందాక అన్న మాట, టాలెంట్ ఒక్కటే సరిపోదు, సమయస్ఫూర్తి ఉండాలి. మన టాలెంట్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యక్తపరచాలో ఉండాలి, దానికి అన్నిటికన్నా మించి బిహేవియర్ సెన్స్ అనేది ఒకటి ఉంటుందండి. సెన్స్ మనం పాటించే విధానాలు, మన అలవాట్లు, మన మంచితనమే మన సక్సెస్కి మెట్లు. సో మీరు మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి ఇప్పటి వరకు నేను అడగలేదు. సో ఫైనల్లీ నాకు ఏదైనా ఒక డైలాగ్, అది పొలిటీషియన్గా చేయాలి, కమెడియన్గా చేయాలి, నవరాశాలు పండించేటట్టు. ఇదిగో తూరమ్మత్త, రోజు నీ ఇంటికి వస్తుంటే నన్ను ఏదో పిచ్చోళ్ళ అనుకుంటున్నావేమో, మీ అబ్బాయి రోజు లైన్ వేయడానికి, నీకే లైన్ వేయడానికి వస్తున్నా. ఇదిగో ఈ పూ తీసుకొని లోపల మీ కూతురు ఉంటుంది, ఆమెకి ఉంటానే బాయ్. ఓకే, రాజబాబు గారు చెప్తే అలా ఉంది. ఎవరైనా పొలిటీషియన్ తీసుకొని అదే డైలాగ్ చెప్పండి ఒకసారి. అమ్మో పొలిటీషియన్స్ ఎందుకులే, ఇప్పుడున్న దాంట్లో కమెడియన్ మాక్సిమం నేను కమెడియన్సే చెప్తాను, ఎందుకు పొలిటీషియన్స్ ఇదే డైలాగ్ కనుక జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఏమి అసలుపా నీ కడప పువ్వు వేయడానికి వచ్చింది కూతురికి, ఉపకాదపుకు గర్భ మొహందనా, ఏమి వేస్తానా నువ్వు, ప్రతిసారి నీ మొహం చూస్తుంటే సిగాకేస్తానదప్పా. ఇదే డైలాగ్ కొండవలస గారు చెప్తే ఎలా ఉంటుంది, నువ్వు ఏటనుకుంటావో నాకు తెలియట్లేదు, నువ్వు పక్క తప్పుకుంటే నీ కూతురికి నేను ఫ్లవర్ ఇచ్చి చల్లిపోతాను, నువ్వు ఏటంటున్నావా అయితే ఓకే ఉంటాను బాయ్. రాజబాబు గారు ఇదే కనుక 7G బృందావకం సుమన్ శెట్టి గారు చెప్తే ఎలా ఉంటుంది, మీ కూతురికి పూవిద్దామని 3 రోజుల నుంచి మీ ఇంటి చుట్టూ తిరుగుతున్నానండి, ఒక్కసారి మీ అమ్మాయి గారిని పిలిస్తే పూవి చల్లిపోతానండి, ద సిన్సియర్ బాయ్ అండి, నేను ప్రేమించడంలో తప్పేం లేదండి, ఉంటానండి బాయ్. సో బ్రహ్మానందం గారు అసలైన వాళ్ళు కామెడీయా అయ్యే బాబు, నేను చచ్చిపోతాను తండ్రి, అమ్మ కడుపుమాడా, నీ ఇంటి నుంచి 3 రోజులు తిరుగుతున్నా, నీ కూతురు అయ్యలేవు చెప్పేసి వెళ్ళిపోతా అయ్య బాబు. నేను చెప్పలేను ఈ కామెడీ. మా ఇంటికి గ్రూప్ అంటే గ్రూప్ రిలేషన్ చేసుకున్న తర్వాత బ్రహ్మానందం గారు అన్న మాట ఇదే,
మీరెప్పటికప్పుడు అంటే మేము పాత తరం వచ్చి కొత్త తరం వచ్చిన తర్వాత పాత తరం పోతున్నట్టు మేము వెళ్ళిపోతున్నాం అనుకోద్రే, మేము ఎప్పుడు మీ కాంపిటీషన్ అర్థమైందా అని అండ్ మా గ్రూప్ ప్రెషన్కి వచ్చినప్పుడు అన్న మాట నాకు ఇప్పటికి గుర్తు. సో అన్నట్టు వాళ్ళు మాకు లైబ్రరీలో పుస్తకాలు లాంటి వాళ్ళండి మాకు. మేము ఎప్పుడు వాళ్ళ కాంపిటీటర్ గారు, మేము వాళ్ళు మాకెప్పుడు కాంపిటీటర్, వాళ్ళు మాకెప్పుడు కూడా గైడెన్స్. వాళ్ళు మాకు వాళ్ళ సిరీస్ చూసే మేము అలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటుందని ఇన్స్పైర్ అయిన వ్యక్తులు. వాళ్ళు ఎప్పుడు మాకు లైబ్రరీలో ఒక పుస్తకాలే, వాళ్ళు ఎప్పుడు మాకు లెజెండ్స్. చూసారు కదా ఈరోజు మన ఏటీఎంలో రాకింగ్ రాకేష్ ఎన్ని విషయాలు మనతో షేర్ చేసుకున్నాడు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో సెలబ్రిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.